హలో ఫ్రెండ్స్, నేను మీకోసం వీక్లీ 4 హర్రర్ స్టోరీస్ ని తీసుకొస్తా. ఏ ఒక్క స్టోరీని మీరు మిస్ కాకూడదు అనుకుంటే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్ లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. గైస్, నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ నా లైఫ్లో చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ని కలిగించింది. ఇది నాకు 2001లో జరిగింది. అంతకుముందు వరకు ఈ దయ్యాలు, భూతాలు వీటి గురించి నేను పెద్దగా నమ్మేవాడిని కాదు. బట్ నా లైఫ్లో ఇలా ఒక సంఘటన జరిగాక నా థింకింగ్ మారిపోయింది. ఏమైందో చెప్తా వినండి. ఒకరోజు రాత్రి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుండి తిరిగి వస్తున్నప్పుడు మా ఇంటికి వెళ్ళే దారిలో ఒక గార్డెన్ ఉంది. ఆ గార్డెన్ దగ్గర ఒక ముసలావిడ కూర్చొని ఉంది. నేను తనని చూసి ఈ టైంలో ఈ అవ్వ ఇక్కడెందుకు కూర్చుంది అని మనసులో అనుకొని ముందుకు వెళ్ళా. కొంచెం ముందుకు వెళ్ళాక నాకెందుకో ఒకసారి వెనక్కి తిరిగి చూద్దామనిపించింది. తిరిగి చూసా, ఆ ముసలావిడ ఒకసారిగా తల ఎత్తి నా వైపు చూసి ఇక్కడికి రా పిల్లాడా, నీకోటి చెప్పాలి అని గట్టిగా నవ్వుతూ అనింది. నేను తనకు పిచ్చి పట్టిందేమో అని పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉన్నా. కానీ మళ్ళీ ఏదో నా కాలు పట్టి లాగినట్టు వెనక్కి తిరిగేలా చేసింది. అక్కడ చూస్తే ఇంతకుముందు కూర్చున్న ఆ బెంచ్పై ఆ ముసలావిడ కనపడలేదు. అప్పుడు నాకు ఏదో తేడాగా ఉందే అని అనిపించి వెంటనే అక్కడి నుండి ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళిపోయా. ఆ తర్వాత నెక్స్ట్ 3 డేస్ నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది. దీని తర్వాత నేను ఎవరితో ఈ విషయం డిస్కస్ చేయలేదు. ఎందుకంటే ఎవరితో అన్నా చెప్తే వాళ్ళు ఖచ్చితంగా నమ్మరు, పైగా నవ్వుతూ ఎగతాళి చేస్తారు. అందుకే ఎవరికి చెప్పలేదు. బట్ నేను ఏదైతే చెప్తున్నానో అది నా లైఫ్లో జరిగిన ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ముందు ఎవరు నమ్మరు, బట్ ఎప్పుడైతే వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యారో అప్పుడు ఖచ్చితంగా నమ్మాల్సి వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో హర్రర్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మీ మిస్టర్ రోబోట్ సైనింగ్ ఆఫ్. బాయ్.